హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ధశ్రీ కోయాలాగ్స్ ఈరోజు నేను మా ఇంట్లో బెండకాయల పొలకూర చేశాను దీనికి కాంబినేషన్గా సంగటి చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది సంగటిలోకి అద్దుకుంది ఏంటంటే టక్ 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 అని మింగేస్తున్నాము ఈ బెండకాయలు బాగా ముందుగానే బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని తేమ ఆరిపోయేలాగా తుడిచేశాను ఇవి చూడండి ఇవి ముదురువాతవని తెలుసుకోవడానికి ఇలా ముందర తోటాలు తుంచితే పట పట పటా ఎరుగుతాయి కదా అవి మాత్రం లేతగా ఉన్నట్టంట బా చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు ఇంక ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కట్ చేసే వాటిల్లో కొంతమంది సైజులు పెద్దవి చిన్నవి కట్ చేస్తారు కదా నేనైతే ఇలా కట్ చేశాను ఇంకా కట్ చేసి అన్నీ ఒక బౌల్లో తీసుకొని ఇంకా స్టవ్ మీద బండి పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసాను జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ వేసా నేను ఇప్పుడే తిరగబాత వేసేస్తున్నానండి ఒకేసారి మళ్ళీ లాస్ట్లో కొంతమంది అయితే చాలామంది ఐ పప్పు అంతా దుద్దేసిన తర్వాత వేస్తారు తిరుగుబాత నేను అలా కాకుండా ఇప్పుడు ఫస్ట్లోనే వేసేస్తున్నాను ఇంకా పల్లెల్లో అప్పుడు చిన్నప్పుడు పాతకాలంలో అయితే అవ్వ అమ్మ వాళ్ళు ఇలానే చేస్తున్నారు తిరగబాత మళ్ళీ వేయడం అంటే మా ఇంట్లో అయితే ఇలానే చేస్తారు ముందే తిరగబాత వేసేస్తాము మేము ఇంకా ఒక ఎరగడ్డ వేస్తే అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అదేమి ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు ఎక్కువగా ఇంకా పచ్చిమిర్చి వేసి కట్ చేసుకున్న బెండకాయలు కూడా అందులోనే వేసేసి కలిపేసి మూత పెట్టకుండా కొంతసేపు అట్లే సిమ్లోనే పెట్టి వదిలేయండి మూత పెడితే ఎక్కువ వచ్చేస్తుంది బెండకాయ ఎక్కువ అది బంక రాకుండా ఉండాలంటే మూత పెట్టుకున్న అట్లే సిమ్లోనే వదిలేసేయండి ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి బెండకాయలు బాగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఎక్కువ కలిపితే కానీ బంక బంక సాగుతుంది ఎక్కువ కలపకూడదు అప్పుడప్పుడు ఒక్కసారి మాత్రం అట్లా కలపండి అంతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బంక ఏం లేకుండా అంతా బాగా ఫ్రై అయిపోయింది బెండకాయ ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము ఫస్ట్ టమోటా కట్ చేసుకున్న టమోటా ఒకటి వేసాను ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను మీరు కజాపచ్చా దంచుకొని కూడా వేసుకోవచ్చు అలానే వేస్తే బాగుంటుందని వేశాను నేను ఇంకా చింతకాయ అయితే ఒకే ఒక పిచ్చి వేశానండి ఎక్కువ వేయలేదు ఎందుకంటే టమాటా కూడా వేసాం కదా అనేసి ఒక పిచ్చే వేశాను ఇంక ఇవంతా బాగా కొంచెం కలిపేసి సాల్టు మన రుచి తగ్గట్టు సాల్టు కొంచెం హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి చిట్కడు పసుపు వేసేసి అంతా బాగా కలిపేసి కొంచెంసేపు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే వేగనివ్వండి అది ఏగిన తర్వాత అప్పుడప్పుడు మనం మూత తీసి కలబెడతా ఉండాలి మాడిపోకుండా మాకు ఇంకా వెజిటేబుల్స్ ఈ బెండకాయలు వంకాయలు కాకరకాయలు అలాంటివి ఇంకా సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి మళ్ళీ డిసెంబర్ తర్వాత అయితే ఇంకా ఏమీ దొరకవు మేము ఏమైనా కానీ ఇంకా ఇప్పుడే చేసుకోవాలా వెజిటేబుల్స్ అంటే ఇంకా టమాటా అంతా కొంచెం బాగా మగ్గిన తర్వాత బెండకాయలు కూడా కొంచెం బాగా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేస్తున్నాను ఎక్కువ వేయకుండా ఇది ఎక్కువ చిక్కగా ఉంటేనే ఈ పొలగూర అనేది బాగుంటుంది నేను ఒక టీ గ్లాస్ మాత్రమే వేసాను బాగా అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేస్తే కనుక బాగా బెండకాయలంతా బాగా ఉడికిపోతుంది మనకి పొలగూరకు రెడీ అయిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి వాటర్ అంతా అయితే బాగా ఇమిరిపోయింది బెండకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి తీసి పక్కన పెట్టుకునేసి పప్పుకు తెత్తుకొని బాగా దుద్దేస్తే బెండకాయలంతా బెండకాయలు పులకూర రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం తిరగబాత ముందు పెట్టుకోకుండా ఉంటే ఇప్పుడైతే తిరగబాతి పెట్టుకోవచ్చు నేను ముందు పెట్టాను కాబట్టి ఇప్పుడు పెట్టడం లేదండి ఇది రాగి రాగి సంగటలో వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ లే కూడా రాగి సంగటికి కానీ నేనైతే రాగి సంగటి చేశాను చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి